Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెంటాడుతున్న గతం జగన్ సక్సెస్ మంత్ర ప్రయోగానికి చంద్రబాబు వెనకడుగు. ఏపీలో వైఎస్ జగన్ కు 2019 ఎన్నికల్లో గెలుపుకు పనికొచ్చిన ఓ కీలక అంశం ఇప్పుడు చంద్రబాబుకు మాత్రం ఉపయోగపడే పరిస్థితిలో లేదు. అలా అనేకంటే ఉపయోగించుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరని చెప్పవచ్చు. మరి అప్పుడు జగన్ దాన్ని ఎలా వాడుకున్నారు, చంద్రబాబు ఎందుకు వాడుకోలేకపోతున్నారు అంటే దీనికి మాత్రం చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 175 సీట్లకు గాను ఏకంగా 151 సీట్లు గెలుచుకొని ప్రత్యర్థులకు అందరంత దూరంలో నిలిచింది. దీనికి చాలా కారణాలు, పనిచేసిన క్షేత్రస్థాయిలో జగన్ చేసిన పోరు ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా విభజన హామీల సాధన కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబుతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై జగన్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఒత్తిడి కాస్త ఫలించి చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఆ తర్వాత చరిత్రలోనే అతి తక్కువ సీట్లు సాధించి అధికారం కూడా కోల్పోయారు. 2019 ఎన్నికలకు 2 ఏళ్ల ముందే జగన్ క్షేత్రస్థాయిలో విభజన హామీలకు స్పందించి పోరాటం ముమ్మరంగా చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లభిస్తే మన తలరాతలు మారిపోతాయని విద్యార్థుల్ని నమ్మించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యువభేరీలు నిర్వహించారు. అదే సమయంలో విభజన హామీలని సాధించడంలో చంద్రబాబు వైఫల్యాన్ని ప్రతి చోట నిలదీశారు. అసెంబ్లీని బహిష్కరించి మరీ జనంలోకి వెళ్ళి విభజన హామీలు సాధించాలని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని జనాన్ని కోరారు. చివరికి అదే విభజన హామీల సాధన చంద్రబాబు మెడకు చుట్టుకుంది. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే అవన్నీ సాధిస్తానని జగన్ జనాన్ని నమ్మించారు. దీంతో చంద్రబాబును నిండా ముంచేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ క్షేత్రస్థాయిలో పోరుకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. దీనికి బదులుగా పార్లమెంటులో విభజన హామీలపై తన ఎంపీలపై ప్రశ్నలు వేయిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అలాగే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ఎంపీలు ఇవే ప్రశ్నలు కేంద్రానికి పార్లమెంటులో వేశారు. అప్పటికీ ఇప్పటికీ కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో మాత్రం అధికారం చేతులు మారిపోతుంది. దీన్ని బట్టి జగన్ ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో అర్థమవుతోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమలు కాని విభజన హామీలపై కేంద్రం కంటే కూడా టీడీపీని జగన్ ఎక్కువ టార్గెట్ చేశారు. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విభజన హామీలు అమలు చేయలేకపోతున్నారనే అంశాన్ని జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లేవారు. దీంతో జనం కూడా అదే నిజమని నమ్మారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో జగన్ విభజన హామీలు అమలు చేయించలేకపోతున్నారని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అధికారంలో ఉన్న జగన్ తరహాలోనే పార్లమెంటు ఎంపీల ప్రశ్నలతో సరిపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం నోరు మెదపటం లేదు. దీంతో చంద్రబాబుకు మైనస్గా మారుతోంది. అయితే జగన్ తరహాలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి విభజన హామీలపై ప్రశ్నించలేని పరిస్థితిలో చంద్రబాబు ఎందుకున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం సులువుగానే దొరుకుతోంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలని అమలు చేయించలేకపోయారు కాబట్టి ఇప్పుడు అదే ప్రశ్న జగన్కు వేసే పరిస్థితి లేదు. రాజకీయం కోసం ఆ ప్రశ్న వేసిన జనం నమ్మరన్న భయం చంద్రబాబును వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన క్షేత్రస్థాయిలో జగన్ను ప్రశ్నించడం లేదు. ఇదే అదునుగా జగన్ కూడా దీనిపై కాలక్షేపణకే పరిమితం అవుతున్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఏ అంశంపై మైలేజ్ దక్కించుకునే అవకాశం లేకుండా పోతుంది.